చంద్రబాబుపై విషం కక్కుతున్న వైకాపా అంటూ ప్రజల్లోకి కల్పిత ఫోన్ సంభాషణలో వాయిస్ రికార్డింగ్ స్క్రిప్ట్ డైరెక్టర్ అంత వైకాపాదే తెలుగుదేశం పార్టీ నేతలు మండిపాటు. చంద్రబాబుపై విషం కక్కడమే లక్ష్యంగా పెట్టుకున్న వైకాపా నైపుణ్యాభివృద్ధి సంస్థ కేసులో ఆయనపై కొత్త మార్గాల్లో దుష్ప్రచారం చేస్తుందని, అందులో భాగంగా కల్పిత ఫోన్ సంభాషణలు ప్రజలకు చూపిస్తుందని తెలుగుదేశం పార్టీ నేతలు పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలో అవినీతి జరిగిందంటూ ఇద్దరు యువత యువకుడు మాట్లాడుకుంటున్నట్టుగా ఉన్న వాయిస్ రికార్డింగ్ని వాళ్ళు సోమవారం విడుదల చేశారు. 2017 అక్రమాలు జరిగాయి, 2018లో ఇంటెలిజెన్స్ హెచ్చరికలు చేసిన చంద్రబాబు పట్టించుకోలేదు. దీనంతటికీ ఆయనదే బాధ్యత అని సిఐడి తమ విచారణ చెబుతుందని, అందులోని యువకుడు అన్నట్టుగా దానికి యువత ఇదెక్కడ న్యాయం అన్న మొత్తం దోచేశారు. ఒక ఆస్తి వచ్చింది లేదు, ఒక విద్యార్థి బాగుపడింది లేదు, కానీ 370 కోట్లు మాయమే ఇప్పుడు ఎలా అని చెప్పినట్టుగా ఆ రికార్డింగ్లో ఉంది. అదే సిఐడి విచారణ చేస్తుంది. చంద్రబాబుతో పాటు మరి కొంతమందిని అరెస్ట్ చేశారు, నిధులు ఎటు వెళ్ళాయో, దానికి కారకులు ఎవరో, వారందరికి శిక్ష పడేలా చేయాలని యువకుడు చెప్తున్నట్టుగా, అయితే వాళ్ళందరినీ పట్టుకోవాలని ఆశిద్దం, మనం కష్టపడి సంపాదించిన సొమ్ముకు జవాబుదారీతనంగా ఉండాల్సిన వాళ్ళే, దోచేస్తే ఎలా అని యువత ముగించినట్టుగా రూపొందించారు. ఇది ఇద్దరి మధ్య సాధారణ ఫోన్ సంభాషణ కాదని తెలుగుదేశం పార్టీ నేతలు స్పష్టం చేశారు. వైకాపా వర్గాలు ఈ స్క్రిప్ట్ తయారు చేసి అందుకు అనుగుణంగా తమ పేటీఎం బ్యాచ్తో మాట్లాడించి వాయిస్ రికార్డింగుల రూపంలో పండిస్తున్నారని వాళ్ళు మండిపడుతున్నారు. ఇదేందో పేటీఎం కంపెనీకి తెలుగుదేశం పార్టీ బ్రాండ్ అంబాసిడర్గా మారినట్టుంది. పేటీఎం అంటే వీళ్ళే చెప్తారు 5 రూపాయలకి, 5 రూపాయలకి ఎట్లాంటి యాడ్ కూడా వేస్తాడు వాడు, నెంబర్ 1. రెండోది ఇది అడ్వర్టైజ్.